Subscribe to our channel and press the bell icon for the latest updates. గాయంతో మా నాన్న భారత్కి ఆడలేదు. మార్కండే ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సెలెక్టర్లు అనూహ్యంగా అందులో స్పిన్నర్ మయాంక్ మార్కండేకి చోటిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచకప్ నేపథ్యంలో క్రికెట్ స్పిన్నర్ కులదీప్ యాదవ్కి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఇప్పటి వరకు కనీసం ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని మయాంక్కి అవకాశం కల్పించారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఆడిన మార్కండే దేశావళి క్రికెట్లో భారత ఏ జట్టు తరపున ఇటీవల మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనికి సెలెక్టర్లు నుంచి పిలుపొచ్చింది. టీ ట్వంటీ జట్టులోకి ఎంపికవడంపై తాజాగా మయాంక్ మార్కండే మాట్లాడుతూ ఇటీవల రంజీ ట్రోఫీ భారతీయ టీం తరఫున నా ప్రదర్శనని సెలెక్టర్లు గుర్తించారు. టీమిండియాలో అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా నా లెగ్ స్పిన్కి మెరుగులు దిద్దుకుంటున్నా. దానికి నిదర్శనం ఇటీవల నాకు దక్కిన వికెట్లే. గాయం కారణంగా నా తండ్రి భారత జట్టుకి కనీసం ఒకసారి కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు నేను ఆడటం ద్వారా నా తండ్రి కళ నెరవేరుస్తా. ఆసీస్పై తుది జట్టులో చోటు గురించి నేను ఆలోచించడం లేదు అని మార్కండే వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.